భయ్యా నోటుకుంటది పన్ను ఇక్కడ ఉన్నాడు అన్న తిరుగన్ను. సో ఈరోజు అన్న దగ్గరికి వచ్చాం. సో ఏంటంటే ఫిబ్రవరి అన్న సినిమా రిలీజ్ అవబోతుంది, మాకైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది, రిలీజ్ ఉంటుంది. సో అన్న ఇలా చిన్న చాలా ప్రైవసీలో ఉన్నా సరే నేను ఇలా దూరు మరి బయట తీసుకున్నాను. ప్రైవసీ కాదు, అరే సుస్సు పోసేస్తాండ్రా అంటే పోయినవ్వకుండా ఇట్లా ఆపించాడు. బట్ స్టిల్ నువ్వు బిల్డప్ బాగా ఇచ్చావు, థ్యాంక్ యూ సో మచ్. బిల్డప్ మాత్రం ఉండాలన్న, చూసి జనాలు కూడా ఈ మధ్య అందరికి బిల్డప్ నచ్చుతుంది. సో మ్యాటర్ ఎవరికి నచ్చట్ల బిల్డప్ మాత్రమే నచ్చింది. నిజంగా ఈ రోజుల్లో గట్టిగా అర్జనారాలు గొడవ అయినా గొడవ పడాలి, అవి అయితేనే కంటెంట్లు బాగా చూస్తున్నారన్న. సో ఓకే అన్న, సో ఇది మనం పక్కన పెట్టుకుంటే సినిమా ఫిబ్రవరి 3rd రిలీజ్ అవుతుంది. సో మాకైతే ఎక్సైట్మెంట్గా ఉంది, మీరు ఎలా అంత ఎక్సైట్గా ఉన్నారు? చాలా ఎక్సైటెడ్గా ఉంది ఈ సినిమా ఎస్పెషల్లీ, ఎందుకంటే 2-3 సార్లు రిలీజ్ ఆగిపోయింది కదా మేము డేట్లేసి, చాలా పరుగు పోయింది. ఈసారి రిలీజ్ అయితే కొంచెం బాగుంటుందని మేము అందరం జోష్ మీద ఉన్నాం. బట్ మోస్ట్లీ ఏదో జోవెల్గా చెప్పేశాను కానీ చాలా కష్టపడి రిలీజ్ చేస్తున్నాం, చాలా యంగ్స్టర్స్ చేశారు ఈ సినిమా. సో ఐ హోప్ 5th/3rd అందరు వెళ్ళి థియేటర్లో చూసారు అనుకుంటా. ఇంకోటి కొండ సినిమాలో చూసాను, ఆర్జీవ్ గారి గ్రేట్ ఆర్జీవ్ గారితోనే చేశారు. సో అందులో ఏంటంటే యాక్షన్ సీన్లు మాస్ సీన్లు గట్టిగా ఉండే, చివరి వరకు క్లైమాక్స్ అదొక ట్విస్టులతో ఉంటుంది. ఆ సినిమా ఎటు మలుపు పెరుగుతుందో మనకు కూడా అర్థం కాదు, అనంత అంత బాగా యాక్ట్ చేశారు. సో ఈ సినిమాలో అంత కంప్లీట్ లవ్ స్టోరీగా రాబోతుంది. సో దానికి దీనికి మనం కంపేర్ చేసుకుంటుంటే ఎంటర్టైన్మెంట్ దాని మీద ఎక్కువ ఉంటుందా? అంటే అది వేరే సబ్జెక్ట్ కదా, అది కొంచెం సీరియస్ సబ్జెక్ట్. అది చేస్తున్నానని చేసా, కొంచెం లైట్గా అది పొద్దున్న లేస్తే తుపాకీలు తోటలు పట్టుకుని తిరుగుతుండే ఆ సినిమాలో. ఓకే, సో ఇది పొద్దున్న లేస్తే సెట్కి ఒక 20 ml తెప్పించాడు మా డైరెక్టర్ యాక్ట్ చేయడానికి. సో ఇది బాగుంటుందని చేశాను. సో అయినప్పటికీ ఏంటంటే మన డియర్ మ్యాగ్నాలో మన మ్యాగ్నా లోకేష్ గారు చేశారు. సో ఇక్కడ మీ ఇద్దరు కాంబినేషన్ ఎలా ఉంది? మేఘా ఆకాష్ రా, మేఘనా లోకేష్ గారు కానీ బాగుంది పేరు మేఘా ఆకాష్ అంటే నాకు పర్లేదు లేదా, ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే, నో ప్రాబ్లమ్, నిబ్బాస్ అండ్ నిబ్బీస్ విల్ ఫర్గివ్, అంతే అంతే కదా. సో యా, మేఘా ఆకాష్ 2nd సినిమా, నేను మేము చాలా యాడ్స్ కూడా చేసాము. నాకు లక్కీ ఆమెతో సినిమా చేస్తే ఆడుతుంది. యాక్చువల్లీ ఇప్పుడు 5th/3rd రిలీజ్ చేసే సినిమాలో మా దగ్గర తక్కువ పైసలు ఉన్నాయి పబ్లిసిటీలో, బట్ ఐఎమ్ హోపింగ్ ఆర్ కాంబినేషన్ విల్ వర్క్. ఇంకా వాళ్ళ చేతిలో ఉంది, లెట్స్ సీ హౌ ఇట్ వర్క్స్. పబ్లిసిటీ ఏం లేదన్న, శ్రీకాంత్ గారు అన్న నాకు తెలుసు, ఆయన డైరెక్షన్ ఇరిపోతే మీ సినిమాలో కొండ, నెక్స్ట్ మన హీరోయిన్ మన మేఘన ఆకాష్. సో ఆకాశే కదన్న, మేఘా ఆకాష్ దాని మేఘా ఆకాశ్ మంది ఫ్యాన్స్ ఉన్నారు, మీద పడిపోతారు. సరే ఏముందిలే కానీ మేఘా ఆకాష్ కదా, అయినప్పటికీ తక్కువ బడ్జెట్లో అన్నారు. సో ఫిబ్రవరి 3rd రిలీజ్ అవుతుంది, ఆ రోజు ఎటువంటిది ఏది ఆశించకుండా వచ్చి జెన్యున్ రివ్యూ చెప్తామన్నా. సో ట్రైలర్ అయితే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది, థియేటర్లో రచ్చ ఐమాక్స్ ముందు. సో ఖచ్చితంగా ఆ రోజైతే నువ్వు ట్రైలర్ కొంచెం అంటే సినిమా చూసి వచ్చి రివ్యూ కొంచెం చెప్తావా? ఖచ్చితంగా అన్న, ఆబ్వియస్లీ మనం థియేటర్ బయట అదే చేస్తాం, అయినప్పటికీ తప్పకుండా మీరు చూడాలి ఖచ్చితంగా అన్న. సో మీకు మీరు సుస్సు టైం అవుతుంది, ఆల్ ది బెస్ట్. నా కష్టాన్ని అర్థం చేసుకునేవాడు నువ్వు. ఇంకోటి ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు అర్థం చేసుకున్నా ఆయుష్మాన్ పక్కన పెడితే ఏంటన్న, ఇప్పుడు ప్రతి ఒక్కరు లవర్స్ మీద సినిమాలు చేస్తున్నారు, మా లాంటి సింగిల్స్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అలాగే మా సింగిల్స్ తగ్గట్టు ఎప్పుడైనా ఏమైనా సినిమా తెస్తారా? అందుకే తీసాం కదా చికెట్ గదిలో చితకొట్టుడు. చితకొట్టుడు గట్టిగా ఉంది కానీ ఇంకొంచెం మా సింగిల్స్కి. మీ సింగిల్స్, నేను కూడా సింగిలే, మన సింగిల్స్ కోసం అంటే ఒకటి తీయాలి ఫస్ట్, ఇది ఎలా ఆడుతుందో చూద్దాం. గట్టిగా అయిపోతుంది కానీ ప్రతి ఒక్కరు సింగిల్ అని మింగిల్ అయిపోతారంట, మీరు కూడా సింగిల్ అని చెప్పి మింగిల్ అయిపోతున్నారా? కుదిరితే కుదిరినట్టు అమ్మా. సరేనా, మీరు సిస్కిల్ వచ్చండి. ఓకే చూసారు, చెబుతాడు రచ్చ.